శుభోదయం. నా పేరు వంకధార వాసుదేవరావు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి పూర్వ అధ్యక్షుణ్ణి. విజయవాడలో ఈ నెల 14వ తేదీన, అంటే మే నెల 14వ తేదీన, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల కులదైవం, ప్రపంచానికి త్యాగము ఆత్మగౌరవము అనే రెండు చక్కటి లక్షణాలని ఆచరణగా చూపిన మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం, జయంతి. ఆ రోజున విజయవాడలోని ఆర్యవైశ్య సంఘాలన్నీ కలిసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, వాసవి విజయవాడ మహిళా విభాగము, కొత్తగుళ్ళు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇంకా మిగిలిన ఆర్యవైశ్య సంఘాలన్నీ కలిసి అమ్మవారి జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా చాలా చక్కగా శోభాయాత్రతో పాటు కలస పూజలు నిర్వహిస్తూ చేయాలని నిర్ణయించింది. ఆ రోజున మే 14 ఉదయం 8 గంటల ప్రాంతంలో కొత్తగుళ్ళు నుంచి బయలుదేరి శోభాయాత్ర 1,800 మంది మహిళలు కలశాలు చేతపూని మిగిలిన వాయిద్యాలతో వాటన్నిటితో రథం మీద కూర్చొని అమ్మవారిని కూర్చోబెట్టి ఊరేగింపుగా శోభాయాత్రలో వేలాది మంది ఆర్యవైశ్యులు, మహిళలు, పిల్లలు అందరూ పాల్గొనగా కొత్తగుళ్ళ నుండి మన పురవీధుల గుండా కేబిఎన్ కళాశాల, అంటే ఈ కళాశాల ప్రాంగణంలో ఉన్న కళానికేతన్లో అమ్మవారిని వేయింపజేసి అక్కడ 1,800 మంది మహిళలు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుంది. 9 రకాల పుష్పాలతో అమ్మవారి పుష్పాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు వితరణ జరుగుతుంది. ఇది ఇంతకుముందు కిందటి సంవత్సరం కూడా కొద్దిగా మనం కేబిఎన్ కళాశాల తాలూకు ఎస్కేపీ హిందూ హై స్కూల్ నుంచి పురవీధులు గుండా కొత్తగుల వరకు ఇలా ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా పెద్ద ఎత్తున కొత్తగుల ప్రాంగణం నుండి, శేషవీధిలోని కొత్తగుల ప్రాంగణం నుండి పురవీధుల గుండా ఇక్కడ కేబిఎన్ కళాశాలలో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులందరినీ కూడా ఆహ్వానిస్తూ మీ ద్వారా శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.